విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ డీఎస్పీ ఎల్ మోహన్ రావు ఆధ్వర్యంలో ముఖానికి మాస్క్ వేసుకోకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. ముఖానికి మాస్క్ ఉండి కూడా సరిగా పెట్టుకొని వారికి కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయనగరం టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ భాస్కర్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ జన సంచారంలోకి వచ్చేటప్పుడు తప్పకుండా మాస్క్ వాడాలన్నారు. ఎవరైనా ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరిగినట్లయితే వారికి భారీగా జరిమానా విధించడం జరుగుతుందన్నారు. విజయనగరం ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు డీఎస్పీ సార్ గారు ఉత్తర్వుల మేరకు మేము ట్రాఫిక్ రూల్స్ నిర్వహిస్తూ, అదేవిధంగా కోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి పాయింట్లో కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మాస్క్ పెట్టుకోవట్లేదో ఆ మాస్క్ పెట్టిన వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ అదేవిధంగా వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ అవేర్నెస్ మాత్రం ప్రతి పాయింట్లో కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మాస్క్ పెట్టుకోరో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫైన్ వేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయించి కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూస్తో పెట్టుకొని మాస్క్ ధరించి, అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్మెట్ ధరించి యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించి కరోనా అనే తరిమి కొట్టండి, మాస్క్ ధరించండి, అదేవిధంగా హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించండి, యాక్సిడెంట్లు నివారించండి అని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు.